Hello guys, today we will discuss about the next design pattern in behavioral patterns is interpret pattern. Ee roju manam interpreter pattern gurinchi discuss chestam. Okay, for every design pattern we will discuss that design pattern by using 13 templates. Manam a design pattern teeskunna kuda aa design pattern ni 13 templates use chesi manam explain chestunnam kada. Similarly, for this in design pattern also we will explain by using 13 templates. The first template is intent. First ga manam intent ane template gurinchi discuss chesukunnatlayite, this interpreter pattern main goal, the objective of the interpattern is it defines a representation of his grammar along with the interpreter that uses the representation to interpret sentence in the language. Okay, ye language laithe manamu ఏ లాంగ్వేజ్ అయితే మనం కంటెక్స్ట్ గ్రామర్ తీసుకుంటామో ఆ లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్, ఇట్ విల్ ట్రాన్స్లేట్ ద లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ నుంచి వేరే లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసినట్లయితే ఆ డిజైన్ ప్యాటర్న్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్. ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ట్రాన్స్లేటింగ్ లాంగ్వేజ్. జస్ట్ సింపుల్గా ఏం రాస్తామంటే, ఇట్ విల్ ట్రాన్స్లేట్ ద ఇంటర్ప్రిటర్ ట్రాన్స్ డిజైన్ ప్యాటర్న్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్లేట్ ద లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ నుంచైనా అనదర్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసుకున్న దానికి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇంటర్ప్రిట్. ఓకే, ద నెక్స్ట్ టెంప్లెట్ ఇన్ ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్ ఇస్ మోటివేషన్. మోటివేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది డిజైన్ ప్యాటర్న్. మనం ఏ డిజైన్ ప్యాటర్న్ అయితే మెన్షన్ చేస్తామో దాని యొక్క ఎగ్జాంపుల్ పార్ట్ అనేది మోటివేషన్ టెంప్లెట్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, హియర్ in interpreter design pattern we can take an example as regular expression. Idi ee interpreter design pattern lo manam oka regular expression teeskuntam. Okay, regular expression teeskun tarvata this regular expression is converted into four type of expressions. This regular expression will be translated, or converts to ఫోర్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది బేసిక్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ని వేరే ఎక్స్ప్రెషన్గా కన్వర్ట్ చేసేదానికి ఈ ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేస్తాం. ఓకే, దీస్ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది బేసిక్ ఎక్స్ప్రెషన్, ఇట్ విల్ కన్వర్ట్స్ టు ఫోర్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. దట్ ఈస్ ఫస్ట్ వన్ రిప్రజెంటేషన్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ వన్ ఏంటంటే రిప్రజెంటేషన్ ఎక్స్ప్రెషన్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎక్స్ప్రెషన్ వచ్చి లిటరల్ ఎక్స్ప్రెషన్, థర్డ్ ఎక్స్ప్రెషన్ ఆల్టర్నేటివ్ ఎక్స్ప్రెషన్, ఫోర్త్ ఎక్స్ప్రెషన్ సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది బేసిక్ ఎక్స్ప్రెషన్, ఇట్ విల్ కన్వర్ట్స్ ఆర్ ట్రాన్స్లేట్స్ టు ఫోర్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. దట్ ఈస్ రిప్రజెంటేషన్ ఎక్స్ప్రెషన్, లిటరల్ ఎక్స్ప్రెషన్, ఆల్టర్నేటివ్ ఎక్స్ప్రెషన్ అండ్ సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్స్గా ట్రాన్స్లేట్ చేసేదానికి యూజ్ అయ్యే డిజైన్ ప్యాటర్న్ ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్. ఓకే, ఫర్ ఎవ్రీ క్లాస్ ఇన్ దిస్ ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్ విల్ హ్యావ్ ఎ మెథడ్, దట్ ఈస్ ఇంటర్ప్రిట్ మెథడ్. ఓకే, ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్లో వీ కెన్ మెన్షన్ ఇంటర్ప్రిట్ మెథడ్. ఇంటర్ప్రిట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రాన్స్లేట్ ద ఎక్స్ప్రెషన్. ఓకేనా, సింపుల్గా ఏమని మెన్షన్ చేస్తామంటే ఇంటర్ప్రిటర్ ప్యాటర్న్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్లేట్ ద ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఏమే ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాము, ఇట్ విల్ కన్వర్ట్స్ ఫోర్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ రిప్రజెంటేషన్, లిటరల్, ఆల్టర్నేషన్ అండ్ ఆల్సో సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్. సింపుల్ థింగ్. ఓకే, దిస్ ఈస్ ద మోటివేషన్ పార్ట్ ఆఫ్ ది ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్. ఓకే, ఈ ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్లో అనదర్ థింగ్ ఏంటంటే, ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ అ సింటాక్స్ ట్రీ. మనం ఎగ్జాంపుల్ ఏదైతే తీసుకున్నామో దాన్ని ఒక ట్రీగా మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, హియర్ వీ టేక్ ఇట్ యాజ్ ఎ సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్. సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ ఈజ్ సబ్ డివైడెడ్ ఇన్ టు two types of expression, that is literal expression and repetition expression.
ఓకేనా, సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ అనేది మనం టూ టైప్స్గా ట్రాన్స్లేట్ చేస్తుంది. సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ లిటరల్ ఎక్స్ప్రెషన్ అండ్ సెకండ్ థింగ్ ఈస్ రిపిటేషన్ ఎక్స్ప్రెషన్. అగైన్ రిపిటేషన్ ఎక్స్ప్రెషన్ విల్ ట్రాన్స్లేట్ దట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇన్ టు అన్ ఆల్టర్నేటివ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సిమిలర్లీ అన్ ఆల్టర్నేటివ్ ఎక్స్ప్రెషన్ విల్ బి ట్రాన్స్లేటెడ్ టు అనదర్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ లిటరల్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, జస్ట్ హియర్ ఏది మెయిన్ ఇంపార్టెంట్ అంటే జస్ట్ ఇట్ విల్ ట్రాన్స్లేట్ ద గివన్ కంటెక్స్ట్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్లో అయితే మనం తీసుకుంటామో ఆ లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఆ లాంగ్వేజ్ని ఎలా ట్రాన్స్లేట్ చేస్తా అంటే లైన్ బై లైన్ గ్రామర్లో ఆ లాంగ్వేజ్లో ఉన్న గ్రామర్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ని లైన్ బై లైన్ కన్సిడర్ చేసుకొని దాన్ని కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఎగ్జాంపుల్గా ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాము. ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాము, ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఫోర్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్గా కన్వర్ట్ చేస్తాం. దట్ ఈస్ రిపిటేషన్, లిటరల్, సీక్వెన్స్, ఆల్టర్నేషన్. ఈ క్లాస్ డయాగ్రామ్కి సింటాక్స్ ట్రీ అనేది డ్రా చేసినట్లయితే ఇలా ఉంటుంది. దట్ ఈస్ సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ విల్ కన్వర్ట్స్ ఇన్ టు లిటరల్ ఎక్స్ప్రెషన్ అండ్ రిపిటేషన్ ఎక్స్ప్రెషన్. అగైన్ రిపిటేషన్ ఎక్స్ప్రెషన్ విల్ బి కన్వర్ట్ ఇన్ టు ఆల్టర్నేషన్ ఎక్స్ప్రెషన్ అండ్ దెన్ ద ఆల్టర్నేట్ ఎక్స్ప్రెషన్స్ విల్ బి ట్రాన్స్లేట్ దట్ ఎక్స్ప్రెషన్ ఇన్ టు లిటరల్ ఎక్స్ప్రెషన్. జస్ట్ హియర్ ఇంపార్టెంట్ ఏంటంటే జస్ట్ ఇట్ విల్ ట్రాన్స్లేట్ అంతే. ఓకేనా, దిస్ ఈస్ ద మోటివేషన్ పార్ట్ ఆఫ్ ది ఇటరేటర్ ప్యాటర్న్. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద అప్లికబిలిటీ ఆఫ్ ది ఇంటర్ప్రిటర్ ప్యాటర్న్. అప్లికబిలిటీ అంటే ఏంటంటే ద యూజెస్ వేర్ వీ కెన్ యూజ్ దిస్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ మనం ఎక్కడైతే యూజ్ చేస్తామో ఆ కేసెస్ గురించి డిస్కస్ చేస్తాం. ద ఫస్ట్ థింగ్ ఈస్ వేర్ ద గ్రామర్ ఈజ్ సింపుల్. ఎక్కడ ప్లేసెస్లో గ్రామర్ అనేది సింపుల్గా ఉంటుందో ఆ కేసెస్లో వీ కెన్ యూజ్ దిస్ ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్. అండ్ ఆల్సో వేర్ ఎవర్ ద ఎఫిషియన్సీ ఈస్ నాట్ క్రిటికల్ కన్సర్న్. ఎఫిషియన్సీ అనేది ఏ కేసెస్లో ఇచ్చిన లాంగ్వేజ్లో గివెన్ లాంగ్వేజ్లో ఏ కేసెస్లో ఎఫిషియన్సీ ఉంటుందో ఆ కేసెస్లో వీ కెన్ యూజ్ దిస్ డిజైన్ ప్యాటర్న్. ఓకే, దిస్ ఈస్ ద అప్లికబిలిటీ పార్ట్ ఆఫ్ ది ఇంటర్ప్రిటర్ ప్యాటర్న్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇటరేటర్ ప్యాటర్న్. స్ట్రక్చర్లో ఏం డిస్కస్ చేస్తామంటే ద కంటెక్స్ట్, ఇచ్చిన కంటెక్స్ట్ అంటే గివెన్ లాంగ్వేజ్. గివెన్ లాంగ్వేజ్ కంటెక్స్ట్ మీన్స్ గివెన్ లాంగ్వేజ్. మనం ఏ లాంగ్వేజ్ అయితే తీసుకుంటామో ఆ లాంగ్వేజ్ని కంటెక్స్ట్ అంటాం. క్లయింట్ విల్ సెన్స్ ఎవ్రీ స్ట్రక్చర్, ఏ స్ట్రక్చర్లో మనం కన్సిడర్ చేసుకున్నా కూడా మనకి క్లయింట్ ఉంటుంది. క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు గివెన్ లాంగ్వేజ్ని బేస్ ఎక్స్ప్రెషన్ వీ కెన్ కాల్ దిస్ యాజ్ అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషన్. బేస్ క్లాస్ నేను మెన్షన్ చేసినట్లుగా బేస్ క్లాస్ని ఎప్పుడు కూడా అబ్స్ట్రాక్ట్ అని నాన్ మెన్షన్ చేస్తాం. అలాగే మనం సబ్ క్లాస్ని చైల్డ్ క్లాస్ని ఏమని మెన్షన్ చేస్తాం, కాంక్రీట్ క్లాస్ అంటాం. ఓకే, బేస్ క్లాస్ విల్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ అండ్ కాంక్రీట్ క్లాస్ ఈజ్ కాల్డ్ చైల్డ్ క్లాస్. ఓకే, సేమ్ ఇక్కడ కంటెక్స్ట్ అంటే గివెన్ లాంగ్వేజ్ని తీసుకున్నాము. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషన్ మీన్స్ దట్ ఈస్ ద బేస్, దట్ ఈస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. మోటివేషన్ పార్ట్లో మీకు బేస్ క్లాస్ ఉంది కదా, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, దిస్ ఈస్ కాల్డ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ టెర్మినల్ ఎక్స్ప్రెషన్, నాన్ టెర్మినల్ ఎక్స్ప్రెషన్. దట్ ఈస్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నాం కదా, దట్ ఈస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఒకటి, అది బేస్ క్లాసు. నెక్స్ట్ లిటరల్, రిపిటేషన్ ఎక్స్ప్రెషన్, లీనియర్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ కాల్డ్ టెర్మినల్ అండ్ నాన్ టెర్మినల్. ఓకే, వీ కెన్ కాల్ దిస్ టెర్మినల్ ఎక్స్ప్రెషన్ అండ్ నాన్ టెర్మినల్ ఎక్స్ప్రెషన్ అస్ కాంక్రీట్ ఎక్స్ప్రెషన్. మనం ఏమని మెన్షన్ చేయించే టెర్మినల్ ఎక్స్ప్రెషన్ని నాన్ టెర్మినల్ ఎక్స్ప్రెషన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కాంక్రీట్ ఎక్స్ప్రెషన్ అని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ పార్టిసిపెంట్స్. స్ట్రక్చర్ని బేస్ చేసుకొని పార్టిసిపెంట్స్ మెన్షన్ చేసినట్లయితే క్లయింట్ ఈస్ వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ అండ్ కంటెక్స్ట్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషన్, టెర్మినల్ ఎక్స్ప్రెషన్ అండ్ నాన్ టెర్మినల్ ఎక్స్ప్రెషన్. ఓకే, హియర్ ద ప్రాసెస్. నెక్స్ట్ థింగ్ ఈస్ కొలాబరేషన్. ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని కొలాబరేషన్ ఈజీగా రాయచ్చు. ఎలా రాయచ్చు అంటే క్లయింట్ విల్ సెండ్ ఏ రిక్వెస్ట్ టు ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ట్రాన్స్లేట్. ఇచ్చిన గివన్ టెక్స్ట్ని అంటే గివన్ లాంగ్వేజ్ని తీసుకొని తీసుకున్న తర్వాత ఆ లాంగ్వేజ్ని కన్వర్ట్ చేయడానికి అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషన్కి ఇస్తుంది. దీ ఈస్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇంటర్ప్రిటర్ బై ఇన్ ద కాన్సెప్ట్ ఇంటర్ప్రిట్ కాంటెక్స్ట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఇట్ విల్ కన్వర్ట్ టు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్. టెర్మినల్ ఎక్స్ప్రెషన్గా కన్వర్ట్ చేస్తాం, నెక్స్ట్ నాన్ టెర్మినల్ టెక్స్ట్ కన్వర్ట్ చేస్తాం. ఈ కమ్యూనికేషన్ని మనం కొలాబరేషన్ పార్ట్లో డిస్కస్ చేయొచ్చు.
ఓకేనా? కొలాబరేషన్ పార్ట్లో ఏం రాస్తామంటే, క్లయింట్ విల్ సెండ్స్ ఏ రిక్వెస్ట్ టు ద అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషన్ బై టేకింగ్ ద కంటెక్స్ట్ లాంగ్వేజ్ బై టేకింగ్ ద కంటెక్స్ట్ లాంగ్వేజ్ బై టేకింగ్ ద కంటెక్స్ట్ లాంగ్వేజ్ ఓకే ఇట్ విల్ కన్వర్ట్స్ టు టెర్మినల్ ఎక్స్ప్రెషన్ అండ్ నాన్ టెర్మినల్ ఎక్స్ప్రెషన్ అనేది కొలాబరేషన్ పార్ట్లో మెన్షన్ చేస్తాం. ఓకే పార్టిసిపెంట్స్ వీ ఆల్రెడీ డిస్కస్. నెక్స్ట్ థింగ్ ఇస్ కొలాబరేషన్. కొలాబరేషన్ పార్ట్లో స్ట్రక్చర్లు ఇందాక చెప్పాను కదా, ద క్లయింట్ విల్ సెండ్ ఏ రిక్వెస్ట్ టు ద క్లయింట్ విల్ సెండ్ ఏ రిక్వెస్ట్ టు ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషన్ ఇట్ విల్ కన్వర్ట్స్ టు టెర్మినల్ ఎక్స్ప్రెషన్ యాజ్ వెల్ యాజ్ నాన్ టెర్మినల్ ఎక్స్ప్రెషన్ బై టేకింగ్ ద కంటెక్స్ట్ బై టేకింగ్ ద కంటెక్స్ట్ ఓకేనా బై టేకింగ్ ద ఇనిషియలైజెస్ ద కంటెక్స్ట్ కంటెక్స్ట్ని బేస్ చేసుకొని అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషన్ విల్ కన్వర్ట్స్ టు నాన్ టెర్మినల్ యాజ్ వెల్ యాజ్ టెర్మినల్ ఎక్స్ప్రెషన్ అది మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్. నెక్స్ట్ టెంప్లెట్ ఇన్ ఐటరేటర్ ప్యాటర్న్ ఇస్ కాన్సిక్వెన్సెస్. కాన్సిక్వెన్సెస్లో ఏం డిస్కస్ చేస్తామంటే బెనిఫిట్స్ అండ్ లయబిలిటీస్, బెనిఫిట్స్ అండ్ లయబిలిటీస్ దట్ ఈస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఈ ఇటరేటెడ్ ప్యాటర్న్ యూజ్ చేయడం వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ అలాగే ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ అడ్వాంటేజెస్, ఇట్స్ ఈజీ టు చేంజ్ ద ఎక్స్టెండెడ్ గ్రామర్. మన గివెన్ గ్రామర్లో ఏ లాంగ్వేజ్లో ఉన్న గ్రామర్ని తీసుకున్నా కూడా ఈజీగా దాన్ని చేంజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలా చేంజ్ చేయడం వల్ల యూజెస్ ఏమొస్తాయంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనే పర్పస్లో ఇది వెరీ వెరీ యూస్ఫుల్ అవుతుంది. అలాంటి కేసెస్లో మనం ఈ చేంజ్ అనేది ఈజీగా చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఇంప్లిమెంటింగ్ ద గ్రామర్ ఈజ్ వెరీ ఈజీ టు, ఏ గ్రామర్ని అయితే మనం ఈజీగా ఇంప్లిమెంట్ చేస్తామో ఆ క్లాసెస్లో ఇంటర్ప్రిటర్ ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తాం. అండ్ కాంప్లెక్స్ గ్రామర్స్ ఆర్ హార్డ్ టు మెయింటైన్, కాంప్లెక్స్ లాంగ్వేజ్ టైప్స్ అనేవి మెయింటైన్ చేయడానికి హార్డ్గా ఉంటుంది. ఆ కేసెస్లో మనం ఈ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేయము. దట్ ఈస్ ద లయబిలిటీ ఆఫ్ ది ఇంటర్ప్రిటర్ ప్యాటర్న్. నెక్స్ట్ యాడింగ్ న్యూ వేస్ టు ఇంటర్ప్రిట్ ఎక్స్ప్రెషన్. ఇంటర్ప్రిట్ ఎక్స్ప్రెషన్ మన గివెన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని డిఫరెంట్ వేస్లో కంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్గా కన్వర్ట్ చేయడానికి కూడా ఇది యూజ్ అవ్వదు. దట్ ఈస్ ద లయబిలిటీ ఆఫ్ ది ఇంటర్ప్రిటర్ ప్యాటర్న్. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్, ఇంప్లిమెంటేషన్ పార్ట్, ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఇన్ ఇటరేటర్ ప్యాటర్న్. ఇటరేటర్ ప్యాటర్న్లో ఇంప్లిమెంటేషన్ టెంప్లెట్ని డిస్కస్ చేయడానికి ఇంప్లిమెంటేషన్ మీన్స్ వెన్ ఎవర్ దిస్ డిజైన్ ప్యాటర్న్ ఈస్ ఇంప్లిమెంటెడ్ వాట్ ఆర్ ద ఇష్యూస్ నీడ్ టు బి కన్సిడర్. మనం ఈ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేయడం వల్ల ఏమేమి ఇష్యూస్ వస్తాయి, ఏమేమి ఇష్యూస్ అంటే ద ఫస్ట్ థింగ్ ఇస్ క్రియేటింగ్ ద అబ్స్ట్రాక్ట్ సింటాక్స్ ఎర్రర్. సింటాక్స్ ట్రీ అనేది మనం క్రియేట్ చేస్తాం కదా, మోటివేషన్ పార్ట్లో ట్రీ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఆ కేసెస్లో మనం ఈ డిజైన్ ప్యాటర్న్ని ఆ కేసెస్లో ఉన్నప్పుడు ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ట్రీ డెవలప్ చేసినప్పుడు ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డిఫైనింగ్ ద ఇంటర్ప్రిట్ ఆపరేషన్. మనం ఇంటర్ప్రిట్ అంటే ట్రాన్స్లేషన్ ఆపరేషన్. మనం లాంగ్వేజ్ గివెన్ లాంగ్వేజ్ని కన్వర్ట్ చేసుకున్నప్పుడు గివెన్ లాంగ్వేజ్ని డిఫైనింగ్ ద ఇంటర్ప్రిట్ ఆపరేషన్ గివెన్ లాంగ్వేజ్ని కన్వర్ట్ చేసేటప్పుడు దట్ ఈస్ ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు వీ కెన్ కన్సిడర్ దిస్ ఇంటర్ప్రిట్ డిజైన్ ప్యాటర్న్. నెక్స్ట్ షేరింగ్ టెర్మినల్ సింబల్స్ విత్ ద ఫ్లైవేట్ ప్యాటర్న్. టెర్మినల్ సింబల్స్ ఫ్లైవేట్ ప్యాటర్న్లో యూజ్ చేసేటప్పుడు కూడా వీ కెన్ కన్సిడర్ దిస్ డిజైన్ ప్యాటర్న్. నెక్స్ట్ థింగ్ ఇస్ శాంపిల్ కోడ్. శాంపిల్ కోడ్ మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసిందాను కదా, బేస్డ్ ఆన్ ద మోటివేషన్. మోటివేషన్ పార్ట్లో మనం ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో దానికి కోడింగ్ మెన్షన్ చేసినట్లయితే శాంపిల్ కోడ్ విల్ బి డిఫైన్డ్. శాంపిల్ కోడ్ని మోటివేషన్ పార్ట్లో ఏ క్లాసెస్ అయితే మెన్షన్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని సింపుల్గా ప్రోగ్రామింగ్ రాసినట్లయితే అది శాంపిల్ కోడ్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. హియర్ వీఆర్ టేకింగ్ బులియన్ ఎక్స్ప్రెషన్ క్లాస్ ఒకటి తీసుకున్నాము, నెక్స్ట్ కంటెక్స్ట్ క్లాస్ తీసుకున్నాము, ఓకేనా? ఫర్దర్ వీ కెన్ రైట్ ద కోడింగ్ పార్ట్. ద నెక్స్ట్ థింగ్ ఈస్ రిలేటెడ్ ప్యాటర్న్స్, సారీ నోన్ యూజెస్. ద నెక్స్ట్ టెంప్లెట్ ఈస్ నోన్ యూజెస్లో మనము ఈ ఇంటర్ప్రిటెన్ ప్యాటర్న్ ఎక్కడైతే యూజ్ చేస్తామంటే కంపైలర్స్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఊప్స్ కాన్సెప్ట్స్లో కంపైలర్స్ అనేది ఈ ఇంటర్ప్రిటర్ ప్యాటర్న్ని లైన్ బై లైన్ గ్రామర్ని చెక్ చేసుకొని ఇట్ కన్వర్ట్స్ వన్ లాంగ్వేజ్ దట్ ఈస్ మెషిన్ లెవెల్ హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ టు మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్.
ఓకేనా? ఆ కేసెస్లో మనం ఈ ఇంటర్ప్రిటర్ ప్యాటర్న్ని యూస్ చేస్తాం. అలాగే స్మాల్ టాక్, స్మాల్ టాక్ కంపైలర్, స్మాల్ టాక్ ఈస్ అన్ ఈస్ ఆల్సో లాంగ్వేజ్. స్మాల్ టాక్ అనేది అనదర్ పార్షియల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఆ స్మాల్ టాక్ లాంగ్వేజ్లో కూడా వీ కెన్ యూజ్ దిస్ ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్. ఈ టూ కేసెస్లో వీ కెన్ యూజ్ ద ఇంటర్ప్రిటేషన్ ప్యాటర్న్, ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ రిలేటెడ్ ప్యాటర్న్. ద ఫైనల్ టెంప్లెట్ ఇన్ ఇంటర్ప్రిటర్ ప్యాటర్న్ ఈస్ రిలేటెడ్ ప్యాటర్న్, దట్ ఈస్ కాంపోజిట్ ఫ్లైవేట్ ఇటరేటర్ విజిటర్. ఈ ఫోర్ డిజైన్ ప్యాటర్న్స్లో ఇట్ ఈస్ సిమిలర్ టు ఇటరేటర్ ప్యాటర్న్. ఈ ఫోర్ డిజైన్ ప్యాటర్న్స్ అనేది ఎగ్జాక్ట్లా సిమిలర్గా ఉంటుంది. ఏ డిజైన్ ప్యాటర్న్ కంటే ఇటరేటర్ ప్యాటర్న్కి సిమిలర్గా ఉంటుంది. దిస్ ఈస్ ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఇటరేటర్ ప్యాటర్న్. ఓకే, జస్ట్ సింపుల్గా ఏం రాస్తామంటే ఇంటెంట్, స్టార్టింగ్ విత్ ద ఇంటెంట్. ఇంటెంట్ అంటే ఏం చేస్తుందంటే ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఇటరేటర్ ప్యాటర్న్ ఈజ్ టు జస్ట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రాన్స్లేట్ ఇచ్చిన గివెన్ లాంగ్వేజ్ని, ఇచ్చిన గివెన్ లాంగ్వేజ్ని వేరే లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసినట్లయితే దట్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ ఇటరేటర్ ప్యాటర్న్, సారీ ఇంటర్ప్రిటర్ ప్యాటర్న్. నెక్స్ట్ థింగ్ ఈజ్ మోటివేషన్. మోటివేషన్ తీసుకున్నట్లయితే వీ కెన్ కాల్డ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్, ఇక్కడ మీకు ఆల్సో నోన్ యాజ్ మెన్షన్ చే, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాన్స్లేటర్. ఓకే, ఇట్ విల్స్ ఆల్సో కాల్డ్ ట్రాన్స్లేటర్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. మోటివేషన్ పార్ట్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాము, ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఫోర్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్గా ట్రాన్స్లేట్ చేస్తాం, దట్ ఈస్ లిటరేటల్, రిపిటేషన్, ఆల్టరేషన్, సీక్వెన్స్. ఇలాగా ఫోర్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్గా ట్రాన్స్లేట్ చేసాము. దానికి సింటాక్స్ ట్రీ అనేది డ్రా చేస్తాం. సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ విల్ కన్వర్ట్స్ టు టూ లాంగ్వేజ్ టూ ఎక్స్ప్రెషన్ అండ్ రిపిటేషన్ ఎక్స్ప్రెషన్ ఈస్ కన్వర్టెడ్ టు ఆల్టర్నేషన్ ఎక్స్ప్రెషన్, ఆల్టర్నేషన్ ఎక్స్ప్రెషన్ విల్ కన్వర్టెడ్ టు లిటరల్ ఎక్స్ప్రెషన్. ఇట్లా సింటాక్స్ ట్రీ అనేది మోటివేషన్ పార్ట్లో డ్రా చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ అప్లికబిలిటీ ద గ్రామర్, సింపుల్గా ఉన్నప్పుడు గ్రామర్ అనేది ఆ కేసెస్లో మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రక్చర్ డిఫైన్ చేసుకొని క్లయింట్ విల్ సెండ్స్ ఎ రిక్వెస్ట్ టు ద అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషన్ బై యూజింగ్ కంటెక్స్ట్ గ్రామర్ అండ్ ఇట్ విల్ కన్వర్ట్ టు టూ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ టర్మినల్ అండ్ నాన్ టర్మినల్. టర్మినల్ నాన్ టర్మినల్ అంటే ఏంటంటే ఈ సింటాక్స్ ట్రీలో మీరు చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ కాల్డ్ నాన్ టర్మినల్. దీనికి అనదర్గా మీకు ఏ ఎక్స్ప్రెషన్కి డివైడ్ చేసుకోలేదు, అంటే కన్వర్ట్ చేయలేదు ఏ ఎక్స్ప్రెషన్గా, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ టర్మినల్. నెక్స్ట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టర్మినల్, దీనికి టర్మినల్స్ ఉంటాయి, అంటే ఇట్ విల్ కన్వర్ట్స్ టు అనదర్ ఎక్స్ప్రెషన్, సో ఇట్ ఈస్ కాల్డ్ టర్మినల్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని స్ట్రక్చర్ డ్రా చేస్తాం. ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని దాంట్లో ఉన్న క్లయింట్ కంటెక్స్ట్, అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషన్, టర్మినల్ ఎక్స్ప్రెషన్ అండ్ నాన్ టర్మినల్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అది పార్టిసిపెంట్స్ కింద రాసుకుంటాము. నెక్స్ట్ కొలాబరేషన్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద స్ట్రక్చర్, స్ట్రక్చర్లు ఏదైతే మెన్షన్ చేస్తామో ఆ కమ్యూనికేషన్ పార్ట్ అంతా కొలాబరేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్, బెనిఫిట్స్ అంటే ఏంది, లయబిలిటీస్ ఏమున్నాయి ఈ ఇటరేటర్ ఇంటర్ప్రిటర్ ప్యాటర్న్ యూస్ చేయడం వల్ల. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్, ఈ ఇంప్లిమెంటేషన్ ఈ ఇటరేటర్ ప్యాటర్న్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమేమి ఇష్యూస్ కన్సిడర్ చేసుకోవాలి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ మోటివేషన్ పార్ట్ని బేస్ చేసుకొని కోడింగ్ అనేది డిఫైన్ చేస్తాము. లాస్ట్లో నోన్ యూజెస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం కంపైలర్స్ కాన్సెప్ట్లో ఈ ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ని గ్రామర్ చెక్ చేయడానికి యూస్ చేస్తాము. అలాగే స్మాల్ టాక్ కంపైలర్స్లో కూడా యూస్ చేస్తాం. నెక్స్ట్ ఈ డిజైన్ ప్యాటర్న్ రిలేటెడ్గా ఉండే ప్యాటర్న్స్ కాంపోజిట్, ఫ్లైవేట్, ఇటరేటర్, విజిటర్. ఓకే, దిస్ ఇస్ ఫర్ టుడే క్లాస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.